करीमनगर जिला टीआरएस पार्टी आध्वर्यंलो ई नेल 8వ तेदी अंतर्जातीय महिला दिनोत्सवं पुरस्करिंचुकोनि करीमनगर प्रभुत्व आसुपत्रिलोनि पारिशुद्ध कार्मिक महिळलकु कोविड समयंलो सैतं विधि निर्वहणनु सक्रमंगा निर्वहिंचिनंदुकु वारिकि चीरलु पंपिणी कार्यक्रमं जिला अध्यक्षुलु जीवी रामकृष्णराव आध्वर्यंलो जरिगिंदि। मुख्य अतिथुलुगा जेड్పీ चेयरपर्सन कन्मल्ल विजयक्क, मेयर सुनील्राव, एक्स एमएलए आरिपल्लि मोहन्, एमएलसी नरदासु, कॉर्पोरेटर्स सूडा डायरेक्टर्स, टीआरएस नायकुलु नायकुरालु पाल्गोन्नारु। మరియు అన్న ఇలాంటి కార్యక్రమాలు అంటే మనం పెట్టింది ఎంత అయినా కూడా వాళ్ళకి ఎంతో గొప్పగా ఉంటుందన్న వాస్తవానికి మనం ఆ స్త్రీ మన కోవిడ్ లో వాళ్ళు 24 గంటలు వాళ్ళ తక్కువ జీతాలకు వాళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చేది మనం కొంచెమైనా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బిడ్డకు పెళ్లి చేస్తే పెద్దన్న పాత్రలోకి మన కళ్యాణ లక్ష్మి గాని కేసీ ఆది ముబారక్ గాని ఒక బిడ్డకు జన్మనిస్తే కళ్యాణల కేసీఆర్ కిట్ గాని అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన పెద్దసారైనటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వాళ్ళ తరఫున మన తరఫున నేను వారందరికీ అంతర్జాతీయ మహిళలకు ఆడబిడ్డలకు ఇచ్చే గొప్ప వరం అని నేను మీరు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్న ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆడబిడ్డలకు ఒక వరం కళ్యాణ లక్ష్మి ఈ రంగంలో సేవలు చేసినటువంటి వాళ్ళు పారిశుద్ధ్య రంగంలో సేవలు చేసినటువంటి వాళ్ళకు సన్మానాలు చేయడం వారికి కానుకలు సమర్పించడం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు మహిళలకు సంబంధించి ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఈ రోజు కేసీఆర్ గారికి రాఖీ కట్టడము పారిశుద్ధ కార్మికులకు ఈ రోజు సన్మానించడం జరిగింది అదే విధంగా మహిళలకు 365 రోజులు గౌరవాన్ని ఇస్తూ మహిళలకు ఒక ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతూ మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకొని ఈ రోజు మేము కర్మయాలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ తరఫున ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో విశిష్ట సేవ చేసినటువంటి పారిశుద్ధ కార్మికులకు శుభోదయాలకు మేము చీరలు ఇచ్చి వారికి సన్మానించుకున్నాము నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కరోనా టైంలో ఈ హాస్పిటల్లో ఈ సిబ్బంది ఎనలేని సేవ చేసింది కాబట్టి ఆ గుర్తింపుగానే మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము నిజానికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున కూడా మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడిన సంగతి గుర్తుంచుకోవాలి ఒకప్పుడు బిన్నెలు పట్టుకొని రోడ్ల మీద నల్లాల దగ్గర నిలబడే స్థాయి నుంచి ఈరోజు ఇంటికి మిషన్ బైక్ ద్వారా ఇంటికి ఇంటికి నల్లా పెట్టి వాళ్ళను ఆత్మగౌరవం కాపాడడం